వెల్కమ్ టు వారతి. ఫలితాలపై వైసీపీ ధీమాగా ఉందా? సీఎం ల్యాండ్ అయ్యాక ఏం జరగబోతోంది? కౌంటింగ్ కు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? పోస్టల్ బ్యాలెట్ పై ఎందుకు ఇన్ని అభ్యంతరాలు? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు TV9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్ 04023490015, అలానే 04023490016. వాట్సాప్ కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036. నమస్కారం అండి. నమస్తే మేడం పుణ్యం గారు. నమస్కారం అండి. జూన్ 4 ఫలితాలు, ఇంకా 4 రోజులే. ఏమైనా టెన్షన్గా ఉందా మీకు? టెన్షన్ ఎందుకండి? ఆల్రెడీ మాకు ఒక అభిప్రాయం ఉంది కదా. 5 సంవత్సరాల నుంచి మా పరిపాలన ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, ఏంటి ప్రజల యొక్క అభిప్రాయం, ఏంటి మా ప్రభుత్వం మీద, మా పరిపాలన మీద, మా లీడర్ మీద అని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాము ఆల్రెడీ. అదేదో ప్రజలు ద్వారా 4వ తారీఖు జరిగేటటువంటి కౌంటింగ్లో తెలిస్తే బాగుంటుందనే దీంట్లోనే తప్ప టెన్షన్ ఏమి లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం చేసినట్టుగా మా ప్రభుత్వం చెప్పండి మేడం. అంటే అంతకన్నా ముందు రేపే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు, మీ అంచనాలు ఏంటి? ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అని చెప్పని, అలాగే పార్లమెంటు సీట్లలో కానీ అసెంబ్లీ సీట్లలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పండి, ఇప్పటికే మనకి చాలా సర్వేలు, అంటే నమ్మకం కలిగినటువంటి రిలయబుల్ సంబంధించినటువంటి సర్వేస్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. రేపు అఫీషియల్గా రేపు ఈవినింగ్ 5 o'clock తర్వాత, 6 o'clock తర్వాత వారందరూ కూడా చెప్తారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటటువంటి వాస్తవాలన్నీ కూడా మనకి ముందే తెలుసు కాబట్టి ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా 2వ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది అని నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఒక విశ్వసనీయత, నమ్మకము మన పట్ల ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా పనిచేసింది, ఒక నమ్మకంగా లీడర్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వాన్ని నడిపారు అని చెప్పని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ భావనలో ఉన్నారు. ఆ పోలింగ్ శాతం కూడా అదే దాన్ని తెలియజేస్తుంది. మనకు ఒక కాల్ ఉన్నారు, మనోహర్ డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే. విష్ణు గారు, ఒక 2 క్వశ్చన్ సార్. ముఖ్యంగా చెప్పండి సార్, నిన్న సత్యల గారు ఏదో కామెంట్స్ చేశారు, అంటే పోలింగ్ బూత్ దగ్గర కౌంటింగ్ రోజు రూల్స్ పాటించకుండా ఉండాలి గొడవ అన్నట్టుగా ఒక డైరెక్షన్ ఇచ్చారు, అంటే అది బాగలేదు, అలాంటి డైరెక్షన్ రాంగ్ సిగ్నల్స్ ఇచ్చింది. సో సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో ఐటీ కంపెనీస్ పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు, డెవలప్మెంట్ అయితే పెద్దగా చేసింది లేదు, రోడ్స్ అయితే అసలు బాగా లేవు. చెప్పాలంటే 3 క్యాపిటల్స్ అన్నారు, అసలు ఒక్క రాజధాని కూడా మీరు డెవలప్ చేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అసలు అది ఎక్కడికి పోయిందో తెలియదు. సో ఈ 5 ఇయర్స్లో కేవలం మీరు సంక్షేమ పథకాలు, అంటే అవి ఓటు కొనుగోలు పథకాలు అనమాట, అంటే మీ ఇంటికి 3,000 ఇచ్చాం ఓటేయండి, మీ ఇంటికి 5,000 ఇచ్చాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి మీరు ఈ 5 ఇయర్స్ చేశారు. కాబట్టి రేపు మీరు నిజంగా గెలుస్తారని మీలో అసలు నమ్మకం ఎలా ఉంది? అంటే చాలా పాపులర్ పర్సెప్షన్ ఏముందంటే, ఇప్పుడు 110-120 వరకు కూటమికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా రేపటితో కౌంటింగ్ రోజుతో వైసీపీ దరిద్రం పోతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నట్టుగా చాలా ఒక ఇదిగా ఉందండి, ప్రజలందరిలో ఒక ఆనందం ఉంది, అంటే ఇంకా మీ పీడ వదిలిపోతుంది అనే ఆనందం ప్రజల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? రైట్, అంటే మనోహర్ గారి మైండ్ సెట్ ఏంటనేది దూరంగా ఉన్నా కూడా అర్థమవుతుంది అనమాట మీ మాటల్లోనే, మీ భాషలోనే. ఎందుకనంటే ఏం చేశారని చెప్పని, కూటమికి 110 సీట్లు ఇస్తారు, ఆయన 5 అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు అంటే, ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు జరిగినటువంటి మేలేంటి, ఏం చేశారని చెప్పని మీరు 110 వస్తుంది మా దరిద్రం వదిలిపోతుంది అని అనుకుంటున్నారు. మీరు ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలలు కంటా ఉన్నారు. మీరు 24 ఎప్పుడు కూడా ఫారిన్లో ఉండరు, మీరు మళ్ళీ జన్మభూమికి లేకపోతే ఇక్కడ మాతృభూమికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దీనికి కూడా రావాల్సి ఉంటుంది.
కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు కూడా మేము కూడా ఈసారి గత 5 సంవత్సరాలలాగా ఉండదు, ఈసారి ఇంకా వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పనిగట్టుకుని శత్రుత్వాన్ని ఈ ప్రభుత్వం మీద పెంచుకుని మనమే ఉండాలి, జీవితాంతం మనోడే అధికారంలో ఉండాలి అని కోరుకుంటూ బురద జల్లుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏం చేశారు చంద్రబాబు నాయుడు? 5 సంవత్సరాలు మీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదాను ఏం చేశారు? ప్రత్యేక ప్యాకేజీని ఏం చేశారు? ప్రత్యేక పోలవరాన్ని ఏం చేశారు? 3 ఆ రోజు కేంద్రంలో కలిసి ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? ఎవరు దరిద్రం ఆంధ్రప్రదేశ్కి? మీరు మీ కోరుకున్నటువంటి చంద్రబాబు దరిద్రం, మీరు కోరుకున్నటువంటి కూటమి దరిద్రం. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కలిసి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసింది ఏంటి చెప్పమనండి. ఈరోజు మేము అధికారంలో ఉన్నాము అని అంటే అభివృద్ధి, సంక్షేమము అన్ని రకాలుగా కూడా ఓవర్ నైట్ వచ్చేవి కదా అన్నీ కూడా. ఈరోజు పారిశ్రామికంగా మీకు తెలియదేమో, మీ ఫోన్ నెంబర్ చెప్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికీకరణ ఏ విధంగా జరిగిందో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఏ విధంగా చేసామో చెప్పగలుగుతాను. అన్ని రంగాల్లోనూ కూడా ముందంజలో ఉన్నాం. 14 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చాము, నాడు నేడులో స్కూల్స్ని బాగు చేసాము, అలాగే హాస్పిటల్స్ని బాగు చేసాము, అలాగే పేదరికాన్ని పోగొట్టాము. 12% ఉన్నటువంటి పేదరికము జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6% వచ్చింది. మీరు అడిగినట్టు చంద్రబాబు నాయుడు అధికారం వెలగబెట్టిన రోజుల్లో, అధికారంలో వెలగబెట్టిన రోజుల్లోనే ఏమీ జరగలే, ఇవన్నీ ఏమీ కూడా జరగలే. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏం చూసి, ఏం పరిపాలన దక్షత చూసి, ఏం ప్రజలకి మేలు చేశారని కూటమికి ప్రజలు ఓటు వేస్తారండి? ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే ఏం చెప్తారండి? మాకు ఓటు ఎందుకు వేయాలి అని అంటే 100 సమాధానాలు చెప్తాం మేము. రోడ్లు బాగాలేదండి చంద్రబాబు టైంలో, రోడ్ల కన్నా మా హయాంలో దానికన్నా 20,000 కోట్ల రూపాయలు ఎక్కువగా అదనంగా ఖర్చు పెట్టాము. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద బురద జల్లటము, ఎక్కడో ఒక చోట కూర్చుని ఇది పోవాలి, దరిద్రం పోవాలి, రోడ్లు లేవు, ఐటీ కంపెనీలు లేవు, ఇదొక ఫ్యాషన్ అన్నమాట. 5 సంవత్సరాలు నోరు పూసి కూర్చున్నారు అంటే మనోడు అధికారంలో ఉంటే ఏం మాట్లాడరు అనమాట. వేరే వాళ్ళు ఎవరన్నా అధికారంలో ఉంటే సహించలేరు, జీర్ణించుకోలేరు. ప్రజలకి మేలు చేస్తే జీర్ణించుకోలేరు, మహిళలకి మేలు చేస్తే జీర్ణించుకోలేదు, రైతాంగానికి మేలు చేస్తే జీర్ణించుకోలేరు, యువకులకి డబ్బులు లేనటువంటి యువకులకి చదివిస్తే జీర్ణించుకోలేరు, హాస్పిటల్స్కి పోయి పేదవాళ్ళకి వైద్యం అందిస్తుంటే జీర్ణించుకోలేరు అనమాట. కాబట్టి మనం మన మైండ్ సెట్ని ఫస్ట్ మార్చుకోవాలి. వారిని ప్రభుత్వం ఒక పరిపాలన చేస్తూ ఉందంటే ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు ఏ రంగాల్లో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిందో చూడాలి, తెలుసుకోవాలి. నెట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరుగుతుందో చూడాలి. పైగా సజ్జల గారు ఏదో మాట్లాడారు, సజ్జల గారు చెప్పింది ఏంటంటే రూల్ పొజిషన్ తెలుసుకోవాలి, గట్టిగా వాదించాలి, అంతే తప్ప అక్కడ మాట్లాడలేనటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అని అన్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందో, ఏ రకంగా ఒక పక్కన భుజం కాస్తున్నదో. అందుకనే కోర్టుకు పోవాల్సి వచ్చింది. కాబట్టి సైనికులందరూ కూడా క్షేత్రస్థాయిలో కౌంటింగ్లో సన్నద్ధంగా ఉండాలి అని చెప్పని ఒక దశ నిర్దేశించారు. అంటే మీరు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళకి అప్పచెప్పేయండి, బూదులు ఇచ్చేసేయండి, కామ్గా ఉండండి, వెనక్కి రండి అని చెప్పరు ఎవరు. పార్టీ యంత్రాంగానికి ఒక దశ నిర్దేశిస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, రౌడీజం చేయటము, తగలు పెట్టడము, దౌర్జన్యం చేయటము, దొంగే దొంగ అన్నట్టు అరవటము, వైసీపీ మీద బురజల్లడమే. అమెరికా నుంచి మీరు మనోహర్ గారు బురజల్లుతారు, ఇక్కడున్న పత్రికలు బురజల్లుతాయి, ఇక్కడున్న నాయకులు బురజల్లుతారు, లీడర్ని బ్యాడ్ చేయడం కోసం అందరూ తలోపక్క మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మేమేమంటున్నామంటే మా ప్రగతిని, మా 5 సంవత్సరాల పరిపాలనని, మా ప్రగతిని, మేము చేసినటువంటి అభివృద్ధిని, మేము చేసినటువంటి సంక్షేమాన్ని, మా ప్రభుత్వ విధానాలని అన్నీ తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండానే ఊరికినే ఒక ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారంట. కూటమికి ఎందుకండి ఓటు వేయాలి చెప్పండి మనోహర్ గారు, ఎందుకు ఓటు వేయాలండి? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము చేసినటువంటి తప్పు ఏంటి, ఆయన చేసినటువంటి ఒప్పు ఏంటి 2014 నుంచి 2019 వరకు? కాబట్టి మీ కోణం అనేది ఉంది చూసారా, మీ మైండ్ సెట్ మారాలి. దరిద్రం అనేది తెలుగుదేశమే, తెలుగుదేశము, జనసేన, ఇంకో పార్టీ అన్నీ కలిపి పోటీ చేయడమే దరిద్రం ఆంధ్రప్రదేశ్కి. అదే 2014 నుంచి 2019 వరకు కొట్టుకున్నారు వీళ్ళే. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. కేంద్రం వివక్షత చూపిస్తుందన్నారు.
మోడీ గారిని తిట్టని తిట్టి తిట్టారు చంద్రబాబు నాయుడు, మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకుని మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడాలి? మీరు ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, విజ్ఞులు, మీరేం చేస్తున్నారు? గమనించాలి కదా, ఏం జరుగుతుందో గమనించాలి కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, నేను మంచి చెడు చెప్పాలి కదా. అంతే తప్ప ఏకపక్షంగా రిమార్క్స్ చెప్తే బాగోదు కదండి మనోహర్ గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు ఏంటి అని అడుగుతున్నాను. అలా ఆ రకంగా మీరు మాట్లాడకూడదు. పెద్దలు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ నేను ఆన్సర్ చేసి మీ నెంబర్ తెలియదు, మీకు అన్ని క్లియర్గా మా ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటినీ కూడా మీకు వాట్సాప్లో పంపగలను. రైట్. సో ఇప్పుడు నడుస్తున్న వివాదం పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఉత్తర్వులు, సో మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? అంటే సిగ్నేచర్ చేసిన తర్వాత అక్కడ ఒక స్టాంప్ వేయటం కానీ డిజిగ్నేషన్ రాయటం కానీ ఇవన్నీ లేకుండా ఎవరు గుడ్డిగా ఇచ్చేసినటువంటివి కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పనే ఒక అది ముందస్తుగా, అసలు ముందు మా ప్రతిపక్షమే ఎలక్షన్ ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఈ రకంగా జరిగితే దీన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పని అడిగారు. అడగటం మూలంగానే మాకు డౌట్ వచ్చింది, ఏంటని చెప్పని వెరిఫై చేస్తే దీని మీద ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, లేకపోయినా పర్వాలేదని చెప్పాను నిన్న. అంటే అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి కదా, అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి, అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రూల్ ఉండాలి. ఇక్కడ ఒక రూలు, అక్కడ ఒక రూల్ అయితే ఎట్లా? దీన్ని మేము గమనించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చాం, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చాం, ఇక వాళ్ళంతా ఏకపక్షంగా ఉన్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళి చెప్పాల్సి వచ్చింది, కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది. కోర్టులో మేము పిటిషన్ వేసి ఎన్నికల కమిషన్తో మేము న్యాయం కోసం మేము వెళ్తే తెలుగుదేశం మళ్ళీ దాంట్లో ఇన్క్లూడ్ అయింది. వాళ్ళకి అవసరమా అండి? అంటే ఏంటి, వాళ్ళకి అది ఉండటం మూలంగా లాభం జరుగుతుంది అని చెప్పనే మాట అర్థమైపోయింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. కాబట్టి మేము ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం, ఎన్నికల రూల్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. అంతే తప్ప మా రూల్ అమలు చేయమని చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఎన్నికల కమిషన్ సందర్భానుసారం మార్చుకుంటూ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయాలి ఇక్కడ అని అంటారు. ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి రూల్ ఇక్కడ ఎందుకు? కాబట్టి ఇప్పటికే ఎన్నికల కమిషను ఏకపక్షంగా అనేక విషయాల్లో వ్యవహరించింది. ఎన్నికల కోడ్ ఉండగానే అన్ని చోట్ల కూడా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం లీడర్ మాట్లాడుతున్నటువంటి అన్ని కంప్లైంట్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు ఇచ్చాము, యాక్షన్ తీసుకోలేదు. 48 అవర్స్ బ్యాన్ చేయండి అని చెప్పని అడిగాము, యాక్షన్ తీసుకోలేదు. అలాగే మాకు ఏదో కంప్లైంట్ ఇచ్చారని చెప్పని 4-5 చోట్ల ఎస్పీలని, కలెక్టర్లని, డిఐజీలని, ఎస్పీలని, డిఎస్పీలని, సిఐల్ని, డీజీపీని, ఐజీ ఇంటెలిజెన్స్ని అందరినీ మార్చేశారు ఇష్టానుసారంగా. మార్చడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? కొత్తగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో పరిస్థితులు అర్థం కాక గొడవలు జరిగినాయి. ఇవన్నీ కూడా కూటమి యొక్క ఆలోచన మూలంగానే ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఎన్నికల కమిషను ఖచ్చితంగా సరైనటువంటి పందాలో వెళ్ళట్లేదు, అదే మేము పదే పదే చెప్తా ఉన్నాం. అంతే తప్ప వేరే మాకేమిటది, ఎన్నికల కమిషన్ మీద మేము ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, రూల్స్ని పాటించట్లేదు, నియమ నిబంధనల్ని అనుసరించట్లేదు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉన్నటువంటి మాట. వారధిలో మల్లాది విష్ణు జాయిన్ అవుతున్నారు. సో మల్లాది గారు, హోమ్ ఓటింగ్ కాదు, పోలింగ్ స్టేషన్లో వేసిన ఓటు కాబట్టి షరతులను సడలించారు అని చెప్తున్నారు, మరి ఇందులో మీ అభ్యంతరం ఏంటి? షరతులు ఎట్లా పడితే అట్లా సడలించి మాకు అనుకూలంగా మాకు కావాల్సిన విధంగా మేము ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వెళ్తామంటే అవ్వదు కదా. ఇది డెమోక్రసీలో పోలింగ్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ చూస్తుంది. ఎన్నికల కమిషన్కి సంబంధించి రాష్ట్రానికి ఒక రూలు, లేకపోతే జిల్లాకు ఒక రూలు, నియోజకవర్గానికి ఒక రూలు కాదు కదా. యావత్ భారతదేశం అంతా కూడా ఒకటే రూల్ ఉండాలి, ఒకటే విధానం ఉండాలి. అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకుని ఉత్పన్నం అవుతుంది, ఇక్కడే దీని మీద ఎందుకుని మాకు రూల్స్ వర్తించవు అని చెప్పని ఎన్నికల కమిషన్ కానీ అలాగే తెలుగుదేశం కానీ ఎందుకు చెప్తున్నారంటే అది పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళకి ఏదో మెజారిటీ వస్తుందని దాన్ని ఈ రూలు అప్లై చేయడం ద్వారా అక్కడ మెజారిటీ పోతుంది అనేది వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి ఆలోచన. మేము చెప్పేది ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి రూల్ ప్రకారం మీరు అమలు చేయండి,
రిలాక్స్ చేయదు, రూల్స్ని రిలాక్స్ చేయదు. కాబట్టి మీరు దీని మీద మీరు మార్చాలి అని చెప్పండి, పదే పదే విజ్ఞప్తి చేశాము, కోరాము, కానీ ఎన్నికల కమిషన్ సరైన రీతిలో స్పందించలేదు. కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే రూల్ ఉండాలి, పోస్టల్ బ్యాలెట్కి ఏ విధంగా రూల్ ఉందో అంతే తప్ప ఆ రిక్వెస్ట్ చేశారని చెప్పండి ఎవరు పడితే వాళ్ళకి ఏ విధంగా పడితే ఆ విధంగా వాళ్ళకి సమయానుకూలంగా ఆ రూల్స్ని మార్చి వాళ్ళకి అనుకూలంగా చేసేటటువంటి పరిస్థితి ఉంటే అది సరైనటువంటి విధానం కాదు అనేది మా పార్టీ యొక్క ఆర్గ్యుమెంట్. ఆ పార్టీ యొక్క ఆర్గ్యుమెంట్ని మేము దీంట్లో కోర్టు ముందు పెట్టడం జరిగింది. అంటే ఈసీ కూటమి చేతిలో కీలు బొమ్మ అన్న విమర్శలు కూడా మీ నేతలు చేస్తూ ఉన్నారు, నిజంగా వారి మాట అక్కడే చెల్లుబాటు అవుతుందా? అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది కదండి, డీజీపీని మార్చడము, ఐజీ ఇంటెలిజెన్స్ని మార్చడము, లేకపోతే నలుగురు ఐదుగురు ఎస్పీల్ని మార్చడము, లేకపోతే డిఎస్పీల్ని మార్చడము, ఐజీల్ని మార్చడము, డిఐజీల్ని మార్చడము, ఇదంతా దేనికి చేయాల్సి వచ్చింది? ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కీలుబొమ్మగా మారిపోయిందని ఆ చర్యల ద్వారా అర్థమవుతుంది కదా మనకి. ఆ చర్యల మూలంగానే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అని చెప్పిన ఒక మాట వచ్చింది. ఆ చర్యల మూలంగానే కదా కూటమి చేతిలో ఎన్నికల కమిషన్ కీలుబొమ్మగా మారిందనే మాట బయట పబ్లిక్ కూడా మాట్లాడుతున్నారు కదా. మేమంటాం కాదు, పత్రికలు చదివిన వాళ్ళు, టీవీలు చూసిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఇంకా భయపడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్లో కూడా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందేమో, డైరెక్షన్ ఇస్తుందేమో కలెక్టర్లకి, ఎస్పీలకి, అక్కడ సంబంధించినటువంటి పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూటమి చేతిలో ఎన్నికల కమిషను చెప్పినట్టుగా ఆడింది, కీలుబొమ్మగా మారింది అని చెప్పడంలో ఏమాత్రం ఇది వెనక ఆలోచన లేదు. మనకి మరో కాల్ ఉన్నారు, నాగిరెడ్డి కువైట్ నుండి కాల్ చేశారు. నాగిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం నాగిరెడ్డి గారు. నమస్తే అన్నా. ముఖ్యంగా ఒక విషయం అన్న, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోయిట్ సలహాదారు. నేను మేము కూడా ప్రచారానికి వచ్చాము, అన్ని విధాలుగా అన్ని ఊళ్ళు తిరిగా. మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఒక పేద ప్రజలకు కానీ వికలాంగులకు కానీ కన్నీటి రైతాంగానికి కానీ న్యాయం చేసిన కుటుంబం. అదే విధంగా తండ్రి జాగాలో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు, ఎవరు ఎట్టమంటి ఎన్ని కూటములు చేసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపే శక్తి ఎవరికి లేదు. దేనికంటే మేము పోయినాం ప్రజల్లోకి, బస్సు యాత్రకు పోయినాము, ఇంటింటికి గడప గడపకు పోయినాము, ఎవరి నుంచి కాదు. ఆయన సినిమాలో డాన్స్ వేసుకోవాల్సిందే, అది ప్రజలు సేవ చేసే మనిషి ఏంది ఆ విధంగా పిక్కుక్ మాదిరి ఎగురుతాడు, ఆ విధంగా మాట్లాడతాడు, ఒక సంస్కారం లేకుండా మాట్లాడతాడు. ప్రజలు అన్ని బాగా తెలుసుకున్నారు ప్రజలు. కాకపోతే ముస్లిం మొత్తగా అవ్వాతాతలు మొన్న పడిన అవస్థకు వాళ్ళు సచ్చినా కానీ ఏదే పార్టీకి వేయరు ఓటు. ఆ విధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కన్న బిడ్డగాడికి ఎక్కువగా చూసుకుంటున్నారు, దీంట్లో డౌటే లే. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్నాడు, సంక్షేమ పథకాలు ఇంకా ఎగస్ట్రా ఇస్తున్నాడు, దీనికి ఎవరు వెనుకరాల్సిన పని లేదు. ఎంతమంది వచ్చినా కానీ ఆపలేరు. నేనేంటి చెప్తానంటే ప్రజల్లో నేను కూడా చూశాను సొందన, ప్రతి ఇంటికి గడప గడప పోయాము. అన్ని చైనాల్లో కూడా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి మాట్లాడితే ప్రజలకు మేలు జరుగుతుంది, రైతాంగానికి మేలు జరుగుతుంది, పిల్లలు చదువుకునే దానికి మేలు జరుగుతుంది. ఏం తప్పు చేశారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుటుంబమా? అన్ని విధాలుగా సాయపడతా ఉన్న కుటుంబాన్ని బుడతలుతున్నారే కానీ వీళ్ళు చేయొచ్చు కదా, అది రుణమాఫీ చేయొచ్చు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పచ్చు కదా. ఇదే మా ప్రశ్న, మా చోటుగా చెప్తామనేది ఏమందంటే ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే ప్రజలు ఆధారం ఇస్తారు, కుర్చీ ఇస్తారు మా.
థ్యాంక్ యూ మా, మీరు మీరు కూడా హెల్ప్ చేయాలి మా, సాయం చేసేవాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయాలి మా టీవీ తరఫున, థ్యాంక్ యూ. సో మల్లాద్ విష్ణు గారు, కువైట్ నాగిరెడ్డి, అదే 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 నాగిరెడ్డి గారు ఎన్నికల్లో తిరిగినట్టున్నారు ఈ ప్రాంతంలో, ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రిఫార్మ్స్ని తీసుకొచ్చి, ఎవరు గతంలో ఎవరికి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయ వ్యవస్థ తీసుకురావాలని, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని, ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం పెట్టి అక్కడ అందరికీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా జవాబుదారితనంగా ఉండాలని చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? మళ్ళీ ఎందుకు ఇందాక మన మనోహర్ గారు అనుకుంటా మళ్ళీ రావాలంట, 110 వస్తాయంట. ఏమొస్తాయి? ఏం సంస్కరణలు తీసుకొచ్చారు పరిపాలనలో? ఏదో ఒక దమ్ము ధైర్యము గెలవగల సత్తా ఉంటే ఒక్కళ్ళే రావాలిగా, 3 పార్టీలు కలిసి ఎందుకు వచ్చాయి? జనసేన, బీజేపీ, టీడీపీ, అంటే ఒక లీడర్తో 3 పార్టీలు, 3 పత్రికలు, 3 టీవీలు, ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, అసలు ఏ ఒక లీడర్తో ఇంతమంది పోటాడుతూ మేము గెలుస్తామంటే గెలుస్తామని చెప్పని చెప్పుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఇంతమంది కలిసి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే పేదవాళ్ళకి కానీ, ఆరోగ్యం పట్ల కానీ, లేకపోతే నాడు నేడు కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, అన్ని రకాల్లో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇది చేశాము అని చెప్పాను. కరోనాలో అందాకెందుకు కరోనాలో ఎన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంది, ఎన్ని రకాలుగా మరణాలని తగ్గించింది, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి ఇంటింటికి సర్వే చేసి, ఫీవర్ సర్వే చేసి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చి, వాళ్ళు పిలిస్తే పలికేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఈ వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మేము తిరుగుతున్నప్పుడు మా ప్రభుత్వం గురించి చెప్పేటటువంటి మొట్టమొదటి కితాబ్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ బ్రహ్మాండంగా తీసుకొచ్చారు అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. అలాగే పెన్షన్లు ఇంటికి 64-65 లక్షల పెన్షన్లు ఇంటింటికి డెలివరీ చేస్తూ ఉన్నారు. 2,000 కోట్ల రూపాయలు రమారమి ఇంటింటికి 2-3 రోజుల్లో మొత్తం పంపిస్తూ ఉన్నారు. మొన్న ఏమైంది? మన 2-3 నెలలు ఏమైంది? చనిపోయారు పెన్షన్దారులు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు ఆలోచన కుట్ర, కొంతమందితో కలిసి వాలంటీర్ వ్యవస్థ మీద చేసినటువంటి కంప్లైంట్ మూలంగా, వాళ్ళ ద్వారా ఇప్పించదని చెప్పడం మూలంగా, బ్యాంకుల్లో వేయటం మూలంగా, లేకపోతే సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం మూలంగా చనిపోయారు. ఇది ఆయన పరిపాలన దక్షత. డెట్రాయిట్ నుంచి మనోహర్ గారు ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి, చూడాలి మీ లీడర్కి వచ్చినటువంటి ఆలోచనలు. మేమేమంటున్నామంటే పరిపాలన ఒక నిశ్చితంగా చర్చించండి. మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్తో గతంలో చంద్రబాబు ఏమైనా చేశాడా? సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారా? పెన్షన్లు పెంచారా? పెన్షన్లు ఇంటింటికి బట్టవాడ చేశారా? రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారా? నాడు నేడు స్కూల్స్ని బాగు చేశారా? మెడికల్ కాలేజీ తీసుకొచ్చారా? ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారా? ఏది ఏ రంగం నేరుగా ప్రజలకి సహాయం చేసేట రంగం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మంచి పని ఒకటంటే ఒకటి చెప్పండి. అమెరికాలో స్థిరపడిపోవడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతే తప్ప పని కట్టుకుని ఒక మైండ్లో ఉండి ఒక ఇతర పార్టీలని ఇతర లీడర్ని తిట్టడం కాదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పాలి. మేము 5 సంవత్సరాలు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు అనేక రకాలుగా పరిపక్వత కలిగి ఓ పెద్ద 10-15-20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి లీడర్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంకా మరింత మెరుగ్గా మేలుగా ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేదానికి తయారవుతూ ఉన్నారు. 5 సంవత్సరాల అనుభవం వచ్చింది. 5 సంవత్సరాల అనుభవం కాదు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంలాగా ప్రవర్తించాడు ఆయన. అన్ని రంగాల్లోనూ రిఫార్మ్స్ తీసుకొచ్చి, అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని రకాలుగాను ప్రజలకు చేదోడుగా ఉండి, పేదరికం ప్రతి ఒక్కరు కూడా చేసేది పేదలకి సహాయం చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా అంటారు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి జనభూమి కమిటీలను పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పుస్తకాలు పంచి బెంచీలు ఇచ్చి చేసేవాళ్ళు కదా. ఈరోజు ఆ పని ఉందా? చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం మీద సమూలంగా మార్పులు చేసేసింది అంతా కూడా.
నాడు నేడు పేరు మీద. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 4వ తారీఖు మళ్ళీ 4వ తారీఖు రాత్రికి ఈ పాటికి ప్రభుత్వంకి ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 100,000 మందికి తక్కువ కాకుండా అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇళ్ల స్థలాలు కానీ 100,000 మంది ఏ నియోజకవర్గం అయినా సరే. అందుకనే చెప్తున్నాం మేము ధైర్యంతో 175కి 175 అని. సింగపూర్ నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, లేకపోతే మెల్బోర్న్ నుంచి వచ్చినా, డబ్బున్న వాళ్ళు లేదో 1,000 మంది వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరు పడితే వాళ్ళకి ఓటు వేయడానికి మాకోసం ఎవరు నిలబడ్డారో, మాకోసం ఎవరు ఉన్నారో, మాకు అండగా ఎవరున్నారో, మా కష్టకాలంలో ఎవరున్నారో వాళ్ళకి మేము ఉంటామని చెప్పని రాత్రి 10 ఇంటి దాకా లైన్లో నుంచి నేసారు. 26,000 కోట్ల రూపాయలు ఆసరా, 26,000 కోట్ల రూపాయలు 100,000 మంది మహిళల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది 4 సంవత్సరాలు. ఏదో ఏ రోజైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ఎకనామిక్ ఏ ఆర్థిక నిపుణులైనా సరే, ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే నగదు బదిలీ చేయాలి, పేదవాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి, కొనుగోలు శక్తి పెరగాలి, మనీ రొటేషన్ అవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా 260,000 కోట్లు, ఇండైరెక్ట్గా 200,000 కోట్లు పైగా 4.5 లక్షల కోట్ల రూపాయలు మనీ సర్క్యులేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఒకరి చేతుల నుంచి ఒకరికి, ఒకరి చేతుల నుంచి ఒకరికి. అందరూ కూడా పిల్లలందరూ కూడా చదువుకుని బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి అమెరికా వెళ్ళి కూడా ఇంగ్లీష్ మాట్లాడి వచ్చారు. కాకపోతే ఏంటంటే మాకున్నటువంటిది అంటే మేము చేసినటువంటి మంచిని దగ్గరున్న వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, అమెరికాలో డబ్బులు సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా మూలాలు వీళ్ళందరూ కలిసి ఏంటంటే బ్యాడ్ చేయడం అనమాట. పత్రికల్లో తెల్లారు లేచి పత్రికలు చూస్తే, ఆ రెండు పత్రికలు చూస్తే దుమ్మెత్తిపోయటము, ఆ రెండు ఛానల్స్ చూస్తే దుమ్మెత్తిపోయటము, వ్యక్తిని ఒక భూతం కిందనో రకరకాలుగానో క్రియేట్ చేసి ప్రజలకి. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది, మోడీ గారు ఇనిషియేట్ చేశారు, నీతి ఆయోగ్ ఇనిషియేట్ చేశారు, కానీ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ మేమేదో తీసుకొచ్చినట్టు, మేమేదో ప్రజల భూములు లాక్కుంటున్నట్టు. కొన్ని పత్రికల్లో అమెరికాలో ఉన్నటువంటి భూములు పోతాయి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూములు లాగేసుకుంటారు, జగన్ ఆస్తులన్నీ తీసేసుకుని హైదరాబాద్లో పెట్టుకుంటాడని రాసిస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే, మళ్ళీ పోటీ చేసింది ఎవరితో? భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? కేంద్ర ప్రభుత్వంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మా మీద రుద్ది, మా మీద మీరు కలిసి పోటీ చేసి మా మీద రుద్దుతారా? ఇంతకన్నా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేరా? విజ్ఞత కలదు లేదా? ఏ విధంగా ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును ఉపయోగించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అండి? 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినా, 25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినా, ఏనాడైనా ఒక్క కార్యక్రమం గుర్తుందా ఆయనకి చెప్పుకోవడానికి? రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు పెట్టినా రైతాంగం గురించి ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలన్నారు, లేకపోతే రైతుల మీద కాల్పులు జరిపించాడు ఆయన బషీర్బాగ్లో కరెంటు ఛార్జీలు పెంచి. ఈరోజు మా మీద బుర్ర జల్లడానికి జగన్ గారు అట్లా, జగన్ గారు ఎట్లా అని చెప్పి మాట్లాడతారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటటువంటి కౌంటింగ్ రోజున విజయ దరహాసంతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన పైగా 175 ఏదైతే అనుకున్నామో దానికి దగ్గరలోనే ఉంటాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకే మొన్న జగన్ గారు కూడా చెప్పారు పోయినసారి కన్నా అధికంగా వస్తాయని చెప్పాను. అంతర్గత సునామీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చేశాం కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు, ఏమీ చేయలేదు కాబట్టి, మోసం చేస్తారు చేసేటటువంటి వ్యక్తులు కాబట్టి, ఇచ్చిన మాట కట్టుబడి ఉండరు కాబట్టి, విశ్వసనీయత లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి ఓటు అనేది వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు ఈరోజు వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి, చూస్తూనే ఉండండి.